హుజూర్నగర్ నుంచి పోటీ చేయబోతున్నటువంటి మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. సార్, మీరు హుజూర్నగర్ నుంచి అప్లికేషన్ ఇచ్చారు, పద్మావతి గారు కోదార్ నుంచి అప్లికేషన్ ఇచ్చారు, రెండు టికెట్లు వస్తాయని ఆశిస్తున్నారా? చూడమ్మా, ఇది ఫ్యామిలీ అనే విషయము అది మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఉదయపూర్ ఏసీసి ప్లీనరీలో ఫ్యామిలీకి రెండు టికెట్లు అనే దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే ఇది గతం నుంచే ప్రజాపతి ఉన్న వాళ్ళకి, గతం నుంచే పార్టీలో సర్వ్ చేసిన వాళ్ళకి ఇది వర్తించదు. అంటే స్పెసిఫిక్గా రాసింది అందులో, సో ఆ క్లాజ్ వర్తించదు. మేము అప్లై చేసుకున్నాం, తప్పనిసరిగా పిసిసి ఏసీసీ అది ఆమోదిస్తారని చెప్పి నాకున్న విశ్వాసం. మీరు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, ఆల్రెడీ ఎంపీ నుంచి వెళ్ళి రాజీనామా చేసి మళ్ళీ ఇటువైపు రాబోతున్నారు. మీ మీద అపోనెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఉప ఎన్నికలలోనే గెలిచినటువంటి సానపూరి సైదిరెడ్డి కానివ్వండి, ఇటు దిక్కు మలయ యాదవ్, రెండు దిక్కులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే సిట్టింగ్ ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరి మీద కూడా అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు అవి ఉన్నాయి. మీరిద్దరు ఎట్లా వాళ్ళను ఢీకొట్టబోతున్నారు? అంటే ఒకటి, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలని మనం ఒక విషయం అప్రిషియేట్ చేయాలమ్మా, పార్షాలిటీ ఉండదు. కాంట్రాక్టర్లు టీఆర్ఎస్ఆ కాంగ్రెసా కమ్యూనిస్టులు కాదు, అందరి దగ్గర 10% కమిషన్. లేఅవుట్ అప్లై చేస్తే అందరి దగ్గర కమిషన్. పోలీసులను ఉపయోగించి హరాస్ చేయడంలో సొంత పార్టీ వేరే పార్టీ ఉండదు, అందరికీ హరాస్మెంట్. ఆ విధంగా ఈ ఐదేళ్లు మాత్రం భలే ఎంజాయ్ చేసినండి ఇద్దరు. కమిషన్లు, కక్కుర్తి, ఒక మిస్కాండక్ట్, బ్యాడ్ ప్రవర్తన, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నేను నిజంగా ఇద్దరు ఎన్నికైనప్పుడు, సరే ఆయన మెయిన్ ఎలక్షన్స్లో నేను బై ఎలక్షన్స్లో, సరే మొదటిసారి ఎన్నికైనరు కొంత వినయంగా పనిచేస్తారు, జనం మంచి చేస్తారు, ఒక మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నాను. అసలు నేను కని విని ఎరగని రీతిలో ఒక దోపిడీ సిస్టమ్ మెయింటైన్ చేశాను. ఇది వెరీ సాడ్. ఇక ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక శాండ్, ల్యాండ్, మైన్స్, బైన్స్, మట్టి, అసలు ఏ ఉంటే దోపిడీ ఆ రెండు కాన్సెన్సిస్లో. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం సీట్లను గెలవబోతున్నామని సూర్యాపేట సభలో కేసీఆర్ ప్రకటించుకున్నాడు, మరి ఎన్ని సీట్లను మీరు తీసుకురాబోతున్నారు? కేసీఆర్ ఏమన్నాడో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 గెలుస్తామని చెప్పి 100కి 100% హుజూర్నగర్ కోదాడు మేము మినిమం 50,000 మెజార్టీతో గెలవబోతున్నాము. మీరు చెప్పేదంతా బాగానే ఉంది, మీ పైన కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉండేది. దాదాపు ఇప్పంచలే కాదు, దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వస్తున్నాయి, పార్టీ మారబోతున్నారని. ఒకసారి రోజు పొద్దున్న లేచి చూస్తే మీ ఫోటో కనబడుతూ ఉంటుంది, తర్వాత మీరు పార్టీ మారబోతున్నారనేటువంటి పాత కేసీఆర్తో ఉన్న ఫోటో ఏదో ఒకటి కనబడుతుంటుంది. దానికి ఆ విమర్శలకు ఎట్లా సమాధానం చెప్పు? ఒక్కడి బ్రదర్, ఏ ఫోటో? అసెంబ్లీలో కలిసిన ఫోటో. అసెంబ్లీలో కలిసిన ఫోటో అంటే వేసాడా దిమాకులో వేసాడా? ఈ మధ్య కాలంలో ఇంకొంచెం ఎక్కువ పెరిగిపోయింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారబోతున్నాడని. ఎవడో పడనోడు కావలసుకొని చేసిండు. మేము పుట్టింది కాంగ్రెస్ పార్టీ, మా రాజకీయం ఎండ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటది. కొత్త కొత్త వచ్చిన వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తే మేం చేయాలి? కొంతమంది కొత్త వాళ్ళు కూడా రాబోతున్నారు, నకరికల్ నుంచి వేమల వీరేశం కాంగ్రెస్ వైపుగా రావడానికి ఆశిస్తున్నాడని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అతనికి బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకపోవడంతో కాంగ్రెస్ వైపుగా చూస్తున్నాడట. అలాంటి వాళ్ళను ఆహ్వానించేటువంటి అవకాశం ఉంటుందా? అంటే నాకేం ఇంటిమేషన్ లేదు బ్రదర్, ఇది నా ఇంటిమేషన్ విషయం నేను మాట్లాడాను. ఒకటే, మేము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కలెక్టివ్ ఎఫర్ట్తో 12కి 12 గెలిచే పూర్తి ఎఫర్ట్ పెడతాం, గెలుస్తాం చెప్పి మా నమ్మకం ఉంది. స్టేట్ వైడ్గా తీసుకుంటే ఎట్లా చూడొచ్చు? 119 చెప్పిన కదా ఇప్పుడే ప్రెస్ మీట్లో, జనం కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ మలుతున్నారు, ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, నీకు కూడా ఆహ్వానం పంపిస్తా. చివరిగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే చివరి వరకు వెయిట్ చేస్తారు, బీఫామ్లు అనేటివి నామినేషన్ లాస్ట్ డే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అంటారు, ఈసారి ఏమైనా మార్పు చేయడానికి అవకాశం ఉందా? సి, ఇప్పుడు మేము కూడా ఈ టికెట్ల ప్రక్రియ వేగవంతం చేసినాము. ఈరోజు అప్లికేషన్స్కి లాస్ట్ డేటు, రేపటి నుంచి చాలా ఫాస్ట్గా చేస్తాం. కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎమ్మెల్యేలుగా బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదు అంటే వాళ్ళు కేవలం కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొనసాగలసిందేనా? ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఒక కొంతమంది అందరూ కూర్చొని ఆలోచన చేయాల్సిన నిర్ణయం,
ఒక సమిష్టి ఆలోచనతో ముందుకు పోతాం. బీసీల పరంగా కొంచెం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ 23 టికెట్లు ఇచ్చింది, బీజేపీ కూడా 40 నుంచి 50 టికెట్ల మధ్యలో ఇవ్వడానికి ఆలోచన చేస్తుంది అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఏదైతే పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలో 2 టికెట్లు ఇవ్వడానికి డిసిజన్ అయితే తీసుకున్నారు, కానీ 3 టికెట్లు కావాలని బీసీ నేతలు పట్టుబడుతున్నారు, మీరేం తీసుకోబోతున్నారు? సరే, నాకు రియలీ ఐడియా లేదు. అంటే అండ్ ప్లస్ ఇది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో స్క్రీనింగ్ కమిటీలో కూర్చొని అందరు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. నా ఒక్కరిని అభినయం దానికి ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 ఎమ్మెల్యే సీట్లను మేము గెలవడానికి కృషి చేస్తాము. నేను నా సతీమణి ఇద్దరం కూడా కోదాడ హుజూర్ నగర్లో గెలుస్తాము, 50,000 మెజారిటీ పక్కా తెచ్చుకుంటామనేటువంటి ఆశాభావన అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు హైదరాబాద్.